అంజూర్ చెట్టు చూడండి ఒకసారి ఎన్ని కాయలతోటి ఎన్ని పిందులతోటి ఉందో చూడండి ఎన్ని కాయలతోటి ఉన్నాయో చూసారా ఆకులు లేవు కాయలు మట్టుకి పిందులైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి మీకు ఒక అందమైనది చూపిస్తాను నేను ఎంత అందం అంటే ఆ అందం మీకు మాటల్లో కన్నా చూపించేయడమే నయం అనిపిస్తుంది చూడండి గుత్తుమాట ఒకే ఒక్క కొమ్మండి ఇది ఒక 10 గుత్తులు అయ్యి కాదు ఒకే స్టెమ్కి నేను పెట్టుకున్నాను మొగ్గల్ని ఇంకా రావట్లేదు ఇదిగో చూడండి ఒకే స్టెమ్కి 1 2 3 4 5 6 7 8 8 9 10 11 12 13 14 15 16 మొగ్గలు 16 పువ్వులునండి ఒకే కొమ్మకి ఇది వైన్ వెరైటీ మాట ఈ గులాబీ అయితే ఇంకా సూపర్ అండి हाई नी नमस्ते नेनु विजया वेलकम टू तेलुगु गार्डन व्लॉग वीडियो मल्ली मन हार्वेस्ट तो मल्ली मी मुंदुकु वच्चेसानु कोंचेम वेरैटी मारिंदंडी हार्वेस्ट लोने एप्पुडू रोटीन गा काकुंडा इंकोन्नि वच्चिनायि अवि कूडा याड चेसी ई रोजु हार्वेस्ट चेसुकुंदामु एवरैना मा वीडियोलु फस्ट टाइम चूस्तुंटे सब्स्क्राइब चेसुकोंडी पक्कने बेल ऐकान उंटुंदी दानिनि क्लिक चेस्ते एप्पुडुकप्पुडु वीडियो नोटिफिकेशन वस्तुंदी अलागे वीडियोनि लाइक चेयंडी वीडियो एला उंदो अनेदी कामेंट लो पेट्टंडी सब्स्क्राइब चेसुकोंडी प्लीज सब्स्क्राइब मर्चिपोतुन्नारु सब्स्क्राइब चेसुकोंडी इप्पुडु मीरु चूस्ते మొత్తం నా గార్డెన్ అంతా నాకు అసలు వెళ్ళడానికి కూడా దారి ఇవ్వట్లేదు మొత్తం అలివేసిని ఎక్కడ పడితే అక్కడ పాదులై బాగా పెట్టుకున్నానండి ఇంకా చిక్కుడు పాదులు అయితే నన్ను మించిపోయినాయి మాట అంటే నేను పెద్ద హైట్ అని కాదనుకోండి ఏదైనా మన పిల్లలు మనకన్నా హైట్ అవుతే ఆ హ్యాపీనెస్ వేరు కదా అలాగే దీన్ని ఇలా పైకెత్తి తలకి చూడండి అక్కడ చూపిస్తాడు ఎంత పైకి ఉన్నాయో ఇక్కడ అంతే కదండి మన పిల్లలు మనకన్నా హైట్ అవుతే చాలా బాగున్నా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇప్పుడు అంతే చిక్కుడుపాదు కూడా చాలా బలంగా వస్తుంది అందులో నేను వేరే మొక్క పెట్టుకున్నాను ఎర్రచందన మొక్క కానీ దాంతో పాటు సపోర్ట్‌గా ఏదో ఒక మొక్క ఉండాలన్నారని చిక్కుడుపాదు పెట్టుకున్నాను కానీ బానే వచ్చింది మొక్క అయితేని ఇప్పుడు నేను పోషకాలు ఇచ్చిన తర్వాత అండి అంజూర్ చెట్టు చూడండి ఒకసారి ఎన్ని కాయలతోటి ఎన్ని పిందులతోటి ఉందో చూడండి ఎన్ని కాయలతోటి ఉన్నాయో చూసారా ఆకులు లేవు కాయలు మట్టుకి పిందులైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి కత్తిరి అందుకోమ్మా కత్తిరి అక్కడ పెట్టేసి ఇలా వచ్చేసాను ఇక్కడ ఫ్లవర్స్ అయితే బ్లూ కలర్లో చాలా బాగున్నాయండి ఇవైతేని రేపొద్దున బ్లూమింగ్ ఇవన్నీ రేపొద్దున విడుస్తాయి మాట ఈ ఫ్లవర్స్ అయితేని చూసారా ఈ మొగ్గలని ఇప్పుడు మటుకి పువ్వులైతే చాలా అందంగా ఉన్నాయి ఇప్పుడు మన హార్వెస్ట్ చేయవలసింది ఇటు సైడే ఉంది నాతోటి ఇలా వచ్చేయండి మనం ఇప్పుడు హార్వెస్ట్ అయితే ఉందండి ఎక్కడ కాసిందంటే నిజంగా చెప్తే నమ్మరు అది నేను నాకు అసలు తెలియదు మాట అలా అసలు మొక్క అలా వెళ్ళిపోయింది కదా అని లాగుదామని చూసేసరికి దానికి ఉంది కాయ ఇక్కడుంది ఇదిగోండి ఆనపకాయ చిట్టి ఆనపకాయ మాట ఇంకా దీనికి బలం సరిపోలేదు కానీ నేనైతే కోసేసుకుంటున్నాను ఈ కాయ చూడండి సాంబార్లోకి కానీ పప్పులోకి కూడా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ చిట్ట ఆనపకాయ బాగుంది కదా రౌండ్గా బాగా వచ్చింది ఈ గ్రో బ్యాగ్లో చాలా పెట్టానండి అందుకే కొంచెం ఇలా వచ్చింది అనుకుంటున్నాను సైజ్ మారింది నెక్స్ట్ హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఇక్కడ మనకి ఆనపకాయనైతే ఇక్కడ పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం ఏంటంటే బుట్టలో పెట్టేసుకున్నాక ఇక్కడ వాంటాలు అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయన్నమాట అదే ఆవటాలు అంటారు కానీ నిజమే చాలామంది నాకు కామెంట్స్లో పెట్టారండి కామెంట్స్ అంటే గుర్తుకొచ్చింది నేను మొన్న వీడియోలో చెప్పాను ఆ లిల్లీ నాకు తెలియదండి ఏ లిల్లీయో పేరని అయితే అది నేను చాలామంది పెట్టారు నేనైతే పేర్లు కూడా రాసుకున్నాను ఎక్కువ మంది పెట్టారండి దానికి కామెంట్ అయితేనే చాలామంది సునీతారెడ్డి గారేమో వాటర్ లిల్లీ నీరజ్ గారు కూడా వాటర్ లిల్లీ అని పెట్టారు ఉషారాణి గారేమో అమర లిల్లీ అని పెట్టారు తోక చిన్న ఆయన కూడా అమర లిల్లీ అనే పెట్టారు రోజా రాణి కూడా అమర లిల్లీ అని పెట్టారు అయితే నాకు ఈ లిల్లీ గురించి నేను కూడా ఇలా మీరు పెట్టగానే మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి చూశాను చూస్తే దాని పేరు ఏముందంటే మళ్ళీని క్రినియం లిల్లీ అని ఉందండి అయితే ఆ లిల్లీ స్పాయిజన్ అంట ఆ దుంపు ఉంటుంది కదండి లాన్ ఊరే ఆ ప్లాంట్ కానీ అదంతా స్పాయిజన్ అంట నాకు అసలు తెలియదు అది గిఫ్ట్గా వచ్చింది నేను కొనలేదు కూడా కానీ అదే అనిపించింది చదివిన తర్వాత స్పాయిజన్ అంటే ఏంటంటే బాగా అంట మొత్తం లీఫ్ కానీ ఆ దుంప కానీ స్పాయిజన్ అని నాకు తెలిసింది గూగుల్లో సెర్చ్ చేస్తే మీకేమైనా తెలిస్తే నాకు మళ్ళీ కామెంట్లో పెట్టండి అదో కాదో కూడా నాకు అంటే కొంచెం అయితే అన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి ఉంటాయి కదా దాన్ని బట్టి నాకు తెలియక నేను అడుగుతున్నాను మిమ్మల్ని కామెంట్లో ఒకసారి పెట్టండి ఇప్పుడైతే ఏంటంటే ఇది కూడా కామెంట్ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నానండి చాలామంది ఆవటాలని పెట్టారు ఇది నిజమేనండి ఆవటాలే కానీ నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు వాంటాలు అని పిలవడం వల్ల నాకు కూడా ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు మనం హార్వెస్ట్ అయితే నేను ఏం చేస్తున్నానంటే కాయలాగా కట్ చేసేసుకుంటున్నానండి ఇవి కొంచెం ముదిరిపోతే సరిపోతుందండి మనం పచ్చిగా కొంచెం ఇలా ఎండిన తర్వాతే హార్వెస్ట్ చేయక్కలేదు ఎందుకంటే వర్షాలకి భద్రాసిపోతాయి ఇవి మీరు గమనిస్తే ఇక్కడ భద్రాసిపోతున్నాయి కదా ఇలా కొంచెం ఎల్లోగా వచ్చేసినా కూడా బాగా ముదిరిని కూడా ఎండలో పెట్టేసుకుని కూడా మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చుమాట ఇలాగా చూసారా ఇవన్నీ నేను మళ్ళీ బాజేసుకుని పప్పులోకి తప్పకుండా వాడతానండి విజయ లైఫ్ స్టైల్లో పెడతాను చూడండి ఇవి ఎన్ని వచ్చినాయి అన్నది లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి ఆ ఛానల్లో ఈ ఛానల్లో కూడాని చూడండి ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మరికొన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఇదిగోండి ఇక్కడ ఇంకా చాలా కాయలు అయితే ఉన్నాయి కదా ఇవన్నీ కోసేసుకొని మీకు చూపిస్తాను ఎక్కువ టైం తీసేసుకుంటున్నాను కదా ఇంకా హార్వెస్ట్లు బోల్డ్ ఉన్నాయి మనం చేసుకోవాల్సినవి మళ్ళీ ఇలా నేను గుత్తు గుత్తుల కింద కట్ చేసేసుకుంటున్నానండి కాయలు ఎక్కువ ఉన్నాయి కదా టైం ఎక్కువ పట్టేస్తుందని ఎందుకంటే ఇలా ఎండబెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అలాగే ఇక్కడ కూడా చిగుళ్ళు అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇలా కాయలు అయితే నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చూసారండి ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నానో ఎన్ని కాయలు వచ్చినాయో మనం ఇవన్నీ ఒబ్బడి చేసుకుంటే ఇన్ని అయితే మటుగా వస్తాయండి ఆవాలు ఎలా అయితే వేసుకుంటాం పప్పుల్లో అలా వేసుకోవడమే ఒక్క మొక్క అండి ఎంత బాగా క్రాప్ వచ్చిందో జామ మొక్కలో వచ్చింది నా కోరిక తీరిపోయిందండి నిజంగా ఎన్నాళ్ళ నుంచో ఇది కలెక్ట్ చేసుకోవాలి మన టెర్రస్ మీద పెట్టుకోవాలి అనుకున్నాను దీని వాసన కూడా లీఫ్ కూడా భలే సువాసన వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి వంటలు అయితే కోసేసుకున్నాము ఇప్పుడు ఇంకో హార్వెస్ట్కి వెళ్ళిపోదాము అది కూడా చాలా బాగుంది హార్వెస్ట్ అయితే ఈరోజైతే మళ్ళీ అంటే పాత పంటలే అండి చాలామంది అవి ఎప్పుడో ఏనాటి నుంచో ఉన్నాయి కదమ్మా కొత్త పంటలు అంటున్నావు ఏంటన్నా మన టెర్రస్ మీద వేసుకున్నా ఏ విత్తనం పెట్టుకుని వేసుకున్నా ఆ కాయ మన టెర్రస్ మీదకి వచ్చినప్పుడు కొత్తగా వస్తున్నట్టే కదా అందుకని నేను ఆ మాటలో కొత్తగా అంటాను ఇప్పుడు కూడా అంతే ఇదిగోండి బొబ్బర్లు అందరికీ తెలుసు ఎంత లాంగ్ వచ్చిందో చూడండి కానీ మన టెర్రస్ మీద మళ్ళీ కొత్తగా వచ్చిన పంట మాట ఇది అందుకని కొత్త పంట మాట ఇది మనకి ఇలాగా ఎంత పొడుగుందో చూడండి ఇంచుమించుగా ఒక మోర్ అంటారు కదా ఆ మోర్ అంత పొడుగు వచ్చింది మల్లెపూల దండ అన్నట్టు మల్లెపూల దండ పొడుగు ఎలా కొలుస్తారో నేను అలాగా వీటిని కొలిచానండి చూడండి మోర అయితే ఉంది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి చూడండి ఇది లేతగా ఉంది ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ లాంగ్ బీన్స్ మనకి కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలకి అట్రాక్టివ్గా అనిపిస్తుంది ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ మూడు సరిపోతాయండి ఫ్రైడ్ రైస్లోకి అది అయితేనే కర్రీకి అయితే సరిపో కానీ ఫ్రైడ్ రైస్లోకి బాగుంటాయి ఈరోజు శారీ మ్యాచింగే ఎప్పుడేంటో మన టెర్రస్ మీద ఏ కూరగాయలైనా మ్యాచింగ్ అండి ఇవి కోసేసుకున్నాం కదా ఫ్రైడ్ రైస్లోకి అయితే చాలా బాగుంటాయి మనం ఇంకో హార్వెస్ట్కి వెళ్ళిపోదాం నడిసేయండి అయితే ఇప్పుడు మళ్ళీ మనకి నిత్యతోరణం అన్నమాట అండి ఒక కల్పవృక్షంలాగా మనకి బెండకాయలు నిత్యం కాస్తూనే ఉంటున్నాయి ఒక్క మొక్క అండి ఎంత పొడుగొచ్చినాయో చూడండి కాయలు ఇలాంటివి మనం పులుసు పెట్టుకుంటే చాలు కదండి ఒక 4 కాయలతో పులుసు అయిపోతుంది ఇద్దరు మనుషులకైతే బ్రహ్మాండంగా వచ్చేస్తాయన్నమాట ఇద్దరికి ముగ్గురికి అయితే సరిపోతుందండి ఇటువంటి బెండ్లో మనం ఇలాంటి బ్లాక్ టబ్లో పెట్టుకుంటే చాలండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ఇక్కడ కూడాని స్టెమ్లు అలా పెరుగుతూ ఉన్నాయి ఇంకా కొత్తగా వచ్చినాయండి ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇది కూడా కోసేసుకుందాము ఎండ తగలట్లేదండి ఎందుకంటే పాదులు ఎక్కువైపోయినాయి మీరు గమనిస్తే నా వెనకాల ముందర బోర్డులు ఉన్నాయన్నమాట ఇదిగోండి ఈ బెండకాయలు ఇక్కడే పెట్టేస్తాను మనకైతే ఇప్పటికి 4 రకాలైతే వచ్చినాయి ఇంకా మలబరి ఏదో ఉంది కోసుకుందాము కానీ ఇంకొకటి ఉంది నిజంగా మళ్ళీ చాలా కాలానికి మళ్ళీ వచ్చిందన్నమాట అది చూస్తేనే నాకు ఇంకా ఎంత అసలు ఆగలేము నడిసేయండి మీకు కూడా చూపిస్తాను కొత్త వాళ్ళకి కూడా చూస్తూ ఉంటారని చూపిస్తున్నాను అనమాట నడిసేయండి వెళ్ళిపోతాం కనబడుతున్నానా మీకు ఇదిగోండి ఇక్కడ నా కోరిక తీరిపోయిందండి ఇలా పందిరి మీద మొత్తం పాకించాలని నాకు చాలా ఇష్టం ఈసారి నా చిక్కుడు పాదులు అయితే నాకు ఆ కోరిక తీర్చినమాట కానీ ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే ఆ కాకరకాయ గురించి అండి నేను ఇంతకు ముందు చెప్పాను కానీ రివర్స్లో చెప్పాను పొడుగ్గా ఉన్నది ఫీమేల్ అని చెప్పాను ఇదిగోండి ఇలా దగ్గర చూపించినానా ఈ లీఫ్ ఇలా ఉన్నది పొడుగ్గా ఉన్నది ఫీమేల్ అన్నాను కాదండి మేలు ఇది మనకి ఫీమేల్ మాట ఇదిగోండి ఇది ఫీమేల్ మనకి ఇదిగోండి పిందులు అయితే స్టార్ట్ అయినాయి చిన్న చిన్నగా వస్తున్నాయి తక్కువే వస్తున్నాయండి ఏంటంటే అండి ఇప్పుడు మనకి ఎందుకంటే అడుగున దుంపలు అనేవి ఊరుతాయి కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా బాగా హార్వెస్ట్లు చేసుకోవచ్చు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అవి ఎదుగుతున్నాయి కాబట్టి ఒక మేలు ఫీమేల్ అయితే వచ్చినాయి అన్నమాట అంటే 2 మేల్స్ వచ్చినాయి ఒక ఫీమేల్ వచ్చింది మిగతాయి కూడా కొన్ని వచ్చి చచ్చిపోయినాయి అన్నమాట ఇంకా అవి నెక్స్ట్ టైం చూడాలండి మిగతాయి కూడా పెట్టుకోవాలి ఇక్కడికి వస్తే ఈ ఆకుల మధ్యలో ఇవి కనబడ్డాయండి. సరేలే మనకి దేనికో దానికి ఉపయోగపడతాయి కదా కోసేసుకుందాం అని చెప్పేసి లంచ్ బాక్స్ లోకి క్యారేజ్ లోకి పాప మట్టికైనా బాబు మట్టికైనా కొంచెం పచ్చడికైనా ఉపయోగపడతాయండి. కొన్ని కాయలు అయితే ఉన్నాయి కోసుకుందాము. ఇదిగోండి ఇక్కడ గుత్తులు మాట ఇది రెండో మొక్క అనుకుంటాను. ఇది హార్వెస్ట్ ఇప్పుడు నేను కోస్తున్నాయి. ఈ ఆకుల్లో అస్సలు కనపట్లేదు. కొన్ని ఏమో పిందులు ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఉన్నాయి. అక్కడ అందుకో నాకు అందుతాయి ఆ కాయలు అయితే అందుకోవాలి నువ్వు. ఇదిగోండి ఇక్కడ కూడా కాయలు ఉన్నాయి కోసేసుకుందాము. భలే కాస్తాయండి దొండపొదలు అయితే. ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది మనకి. మన టెర్రస్ మీద బోల్డ్ ఉంటాయి అన్నమాట. అంటే బోల్డ్ ఉండడం అంటే ఇంకా అలా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇంకా అలా కోస్తూనే ఉంటాం కదా, అది నేను చెప్పబోయేది. ఇదిగోండి ఏదో కొద్దిగా ఒకళ్ళకైతే మనిషికైతే పచ్చడి వస్తాయి. అసలు ఇంతకీ హార్వెస్ట్ ఏంటి అనుకుంటున్నారా? చూడండి ఎంత బాగా వచ్చిందో చెట్టు. చింత చెట్టు మార్చాలంటే భయం వేస్తుందండి. ఎక్కడ మారిస్తే ఏమైనా అవుతుందేమో మొక్కని. అలాగే వాటిలోనే వర్మి కంపోస్ట్ అది వేసి బలానికి ఇస్తున్నాను తప్ప మార్చట్లేదు. ఇది డర్మీ బాక్స్లో సెటిల్ అయిపోయింది. నేను స్టార్టింగ్ నేను ఛానల్ ఆన్ చేసుకున్నప్పుడు ఉన్న బాక్స్ మాట డర్మీ బాక్స్ ఇది. నిజంగా నాకు ఈ చెట్టు చాలా ముచ్చట ఉంటుంది. బాన్సాయి ఎంత అందంగా వచ్చిందంటే ఒక్క మొక్క చాలండి. మన టెర్రస్ మీద చక్కగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇంచక్కడ చూడండి చిగురు అయితే భలే ఉంది కదా. నేను ఇప్పుడు మొత్తం కోసేసుకుంటున్నాను ఈ చింత చిగురైతే. చెట్టు అంతా ఉంది. ఒక ఫోటో అయితే తీసుకుంటాను. నాకు మెమోరీస్గా ఉండిపోతుంది ఛానల్లోని. ఛానల్కి అయితే మళ్ళీ నేను కోస్తున్నానండి. నేను అలా ఉండిపోయింది. మళ్ళీ పోషకాలు ఇచ్చాక ఈ వర్షాలు పడ్డాక మళ్ళీ చిగురు అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా వర్షాకాలం చింత చిగురు అనేది వస్తుంది మనకి. ఇలాగా మన టెర్రస్ మీద అయితే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా. మన సొంత మొక్కలు కోసుకుని ఆ వంట చేసుకోవడంలో ఉంటుంది భలే ఉంటుంది. ఇంకా చింత చిగురు అంటే మా ఇంట్లోని అమ్మ వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి. మేము బాగా వాడతాం అన్నమాట చింత చిగురిని. చింత చిగురు వచ్చినప్పుడల్లా కంపల్సరీ మార్కెట్లోకి వచ్చినా కొనుక్కుంటాము. చిన్నప్పుడైతే ఇంక మేము కొనుక్కోవాల్సిన అవసరం ఉండేది కదండి. చింత చెట్టు ఉండేది ఎప్పటికప్పుడు అమ్మ దూస్తూనే ఉండేది. మళ్ళీ చిగురులు వస్తూనే ఉంటాయి. మనం ఎంత దూస్తే అంత చిగురు వస్తూ ఉంటుందండి. ఇప్పుడైతే చూడండి ఎంత ఆకుందో. మొత్తం కోసి చూపిస్తాను మీకు. ఒకసారి చెట్టుని అయితే చూడండి. చెట్టు అంతా చూపిస్తాడు మా అబ్బాయి. ఈ లోపల నేను కోసుకుంటూ ఉంటాను. ఎంత బాగా వచ్చేసిందో ఇంకా అసలు భలే ఉంది. సరిపోవట్లేదు మీకు చెప్పడానికి. నాకు మాటల్లో రావట్లేదు అన్నమాట. చూసారండి ఆకు ఎంత వచ్చిందో. నేను ఎప్పుడు ఈ చిగుర్లు లేత చిగుర్లు కోసేదాన్ని. కొంచెం ఇలా ఉన్నది కూడా కోసుకుంటే చాలా టేస్టీగా పుల్లగా ఉంటుందంట. లేతగా ఉన్నది కొంచెం వగరొస్తుందంట. వంట చేసినప్పుడు ఆ కూర కొంచెం వగరొస్తుందంట కొంచెం బాగా లేత తీసుకుంటే. ఇలా ఉంటే మనకి పులుపు అనేది కరెక్ట్గా బాగుంటుందంట. చూసారా ఇంకా చిగురు ఉంది. ఇది నాకు ఒకదానికైతే ఎక్కువేనండి. ఇప్పుడు మా ఫ్యామిలీకి మేము 6 members ఉంటాం. మాకు సరిపోగా ఇంకా ఉంటుంది. అంత వచ్చిందన్నమాట ఆకైతే. ఈరోజు ఇంకా ఉంది. కోస్తానే ఉంటున్నాను తరగట్లేదు ఎక్కడని. ఇలాంటిది ఒక్క చెట్టు మట్టికి సీడ్ ద్వారా వేసుకోండి. నేను సీడ్ ద్వారానే వేసుకున్నాను. మళ్ళీ కామెంట్లో చెప్తారు కదా మీరు ఇది ఎలా వేసారండి అని. ఇది విత్తనం ద్వారా వేసానండి. ఇది అడుగుతారు కదా మీరు కామెంట్లోని ఎప్పుడైనా మొక్క అండి ఇది తెచ్చి వేసారా బయట నుంచి అని. బయట నుంచి అయితే తేలేదండి. మనం చింతపండు పులుసు అది కూరలోకి వాడుకున్నప్పుడు కంపోస్ట్లో వేసిన మొక్క అలాగే పెరిగిపోయింది. అలాగే ఉంచేసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ మొక్క అయితే 3 సంవత్సరాల పై మాటేనండి ఇది. ఇదిగోండి మనకి ఇంకా ఉంది. కోతనే ఉన్నాను తర్వాత కోసుకుంటాను. ఇప్పుడు ఈ ఆకు అయితే చూసారా ప్లేట్ నిండిపోయింది. ఎంత ఆకు వచ్చేసిందో. చాలా పెద్ద ఎక్కువ ఉందన్నమాట. ఇంకా ఇంచుమించుగా ఒక 3 families అయితే అంతే ముగ్గురికి అయితే వచ్చేస్తుందండి. 3 కుటుంబాలకు అయితే మనకి చింత చిగురు అయితే వస్తుందండి. ఎంత బాగా వచ్చిందో. మనం ఇది కూడా అక్కడ పెట్టేసుకుందాము. నడిసేయండి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఇక్కడ వంకాయ అయితే ఉందండి. ఇదిగోండి చూసారా ఎంత పెద్ద వంకాయ వచ్చిందో. భలే లేతగా ఉందండి ఈ వంకాయ. ఒక్క కాయ చాలు కదా. ఇలాంటి పెద్ద కాయలు ఉంటే ఒక కాయకి చాలంటే పులుసులోకి అడ్డం వేసుకోవడానికి అయితే ఒక కాయ చాలు. అదే ఇంకొంచెం మన పచ్చికించి పులుసు పెట్టుకోవాలంటే ఇంకొక 2 వంకాయలు ఉంటే సరిపోతుంది అన్నమాట. మనకి కూర అయిపోతుంది. మనకైతే ఒక వంకాయ వచ్చేసిందండి. ఇంకా మనం మలబరి అయితే ఎంత బాగా వచ్చేసినాయో. నడిసేయండి వెళ్ళిపోదాం అక్కడికి. చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ మనకి మలబరి అయితే వచ్చేసింది. చాలా స్వీట్గా ఉంటుంది. తెలిసిన వాళ్ళకి ఇస్తుంటే భలే ఉంది ఫ్రూట్ అంటున్నారు. ఇది చాలా మంచిదండి హెల్త్కి కూడా. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది. ఇది చక్కగా గింజ ఉండదు ఏముండదు. స్మూత్గా పెద్దవాళ్ళకి చక్కగా చప్పలించేయచ్చు అన్నమాట వీటిని. ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా। ఇప్పుడు మళ్ళీ మనం ఆకు దూసేసుకుంటే మళ్ళీ మనకి పిందెలనే స్టార్ట్ అయిపోతాయి। ఇప్పుడైతే మొక్కకి ఇంకా ఆకులే ఉన్నాయి కదా। చాలా మంది మలబరీ అంటే పూత రావట్లేదు ఆకులు వస్తున్నాయి అంటున్నారు కదా, ఇలా ఆకులను అయితే దూసేసుకోండి। ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి। అలాగే కొంచెం బోన్ మీల్ ఇచ్చి చూడండి, ఇంకా మీకు చూడండి పిందెలు రాకుండా అయితే ఉండవు। ఇదిగోండి కాయలు మనకి చూడండి। ఈరోజైతే చింత చిగురు హైలైట్ అయిపోయిందండి నాకు। అలాగే వాంటాలు కూడానండి, అలాగే బొబ్బర్లు కూడా, చిన్న అనపకాయ, అయ్యో ఒకటంటే ఒకటండి। నాకైతే ఏది హైలైట్ అని చెప్పలేను, అన్నీ కూడా అంత బాగా వచ్చినాయి। మీరు కూడా కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి। ఇవన్నీ వేరే రకాలు కొన్ని ఆమటాలు అయితే మనకి ఫస్ట్ అంటే తొలి పంట మొదటిసారి హార్వెస్ట్ చేయడం అన్నమాట। నాకు ఇది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది। ఇంక చూడండి ఇంకా మన గార్డెన్లో ఈ విత్తనాలు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ వస్తాయి, ఇంకా హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు। మీకు నచ్చుతుంది ఈ హార్వెస్ట్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే విజయ లైఫ్ స్టైల్ ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి। బాయ్ అండి।